హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఒక ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి సో అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సో సండే ఈవినింగ్ మేము డిమార్ట్కి వెళ్ళామన్నమాట సో డిమార్ట్లో ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ కూడా తెచ్చేసుకున్నాము అలాగే ఒక రెండు ప్లేట్స్ తీసుకున్నాను బాగున్నాయి పిల్లలు టిఫిన్ వేయడానికి బాగుంటుందని రెండు ప్లేట్స్ తీసుకున్నాను స్టీల్వి సో అలాగే ఇక్కడ నేను షాపింగ్ బోర్డ్ కూడా తీసుకున్నానండి ఇది చాలా బాగుంది చాలా క్యూట్గా అనిపించింది నాకు అందుకొని తీసుకున్నాను నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే అలాగే వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి తబ్ మనం క్లీన్ చేసుకుంటాం కదా సో ఇది లిక్విడ్ ఏంటో నాకు తెలియదు నేను ఏంటంటే ఫ్రంట్ లోడ్ తీసుకున్నాను కాబట్టి ఇదే ఫస్ట్ టైం నేను తీసుకోవడము సో అది మనం క్లీన్ చేసుకుంటామంట దాంతో సో ఎలాగనేది నేను మా వారిని అడిగి చెప్తానండి సో డిమార్ట్ కి ఇంకా కవర్లు అన్ని కూడా బ్యాన్ చేస్తారు కదా మరి ఇప్పుడు మనకి డిమార్ట్ లో మొత్తం కూడా పేపర్ కవర్సే వాడుతున్నారు సో ఇక్కడ వచ్చేసరికి నేను వెయిట్ లాస్ ఫుడ్ అనేది చూపిస్తానండి ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను అంటే ఒక మనిషికి సరిపడా నేను చెప్తున్నా అనమాట ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో రైస్ని నాన్పెట్టుకున్నాను అనమాట మనం ఈ రైస్ని ఒక అరగంట సేపు పెట్టుకొని ఆ తర్వాత వండుకోవాలండి సో రైస్ కుక్కర్లో వేసేస్తే మనకి పెద్ద ఇబ్బంది ఏమనిపించదు నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకొని ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను సో రైస్ని అలాగే ఇక్కడ నేను టమాటా పప్పు చేశానండి టమాటా పప్పు మనం టమాటా పప్పు కాదు ఏ పప్పు అయినా సర్వ్ చేసేసుకోవచ్చు ఎక్కువగా ఆకూరలు తింటే మంచిది అంటే రోజుకి ఒక్కటి మీరు పప్పు అనేది తీసుకుంటే మంచిదండి ఆరోగ్యానికి సో బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది చూసారా చక్కగా ఉడికిపోతుందండి మన కుక్కర్లో వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది సో అలాగే పప్పులోకి ఏదైనా ఫ్రై కావాలి అనుకుంటే మనం ఏ దొండకాయ కానీ ఏదైనా బెండకాయ కానీ దొండకాయ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలాంటివి ఏవైనా ల్దీగా ఫ్రై చేసుకుంటే మంచిది సో ఇక్కడ నేను దొండకాయ అయితే ఫ్రై చేస్తున్నానండి సో ఇంకా దొండకాయ ఫ్రై అలాగే పప్పు టమాటా బ్రౌన్ రైస్ అలాగే ఎక్కువగా తినకూడదు ఒక కప్పు తింటే సరిపోతుందండి సో ఇలాగ ఈ లంచ్ మనము రోజుకు ఒకటి డిష్ చెప్పిన తీసుకుంటే సరిపోతుంది రైస్ మాత్రం ఒక కప్పే కూరలు మాత్రం ఎక్కువగా తినాలి సో ఇలా చేయడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతామండి మనం మామూలు రైస్ తినడం లేదు బ్రౌన్ రైస్ తింటున్నాం కాబట్టి చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతాము సో అలాగే ఇక్కడ నేను వచ్చేసరికి వాషింగ్ మిషన్ తీసుకున్నాను చాలామంది చూపించలేదని అడిగారు ఇదిగోండి మా వాషింగ్ మిషన్ అయితే ఇలా ఉంది సో ఇక్కడ పెట్టేసి అనమాట సో చాలా బట్టలు ఉన్నాయి చాలా బాగా ఉతుకుతుంది అంటే పిండి కొల్దే రొట్టె అంటారు కదా అంటే డబ్బులు ఎక్కువగా పెడితే బాగా ఉతుకుతుందన్నమాట సో నాకైతే అలాగే అనిపించింది సో ఏంటంటే ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో మనం ఏడు కేజీలు బట్టలు మాత్రమే వేసుకోవాలి అంటే ఏడు కేజీలు అంటే ఏడు జతలు ఏడు జతలే వేసుకోవాలండి అంతకు మించి ఎక్కువగా వేయకూడదు అలాగే ఇక్కడ నేను లిక్విడ్ వాడతానండి ఎక్కువగా మరి లిక్విడ్స్ అయితేనే మనకి బాగుంటుంది సో ఇక్కడ నేను సర్ఫెక్సల్ లిక్విడ్ తీసుకున్నాను ఇది కూడా మనకి టెన్ రూపీస్ అన్నమాట సో చాలా బాగా మురుకైతే అయితే వదులుతుంది సో ఈ పక్కన వేసేసుకుంటే మనకి చక్కగా బట్టలన్నీ కూడా ఉతికేస్తుంది అన్నమాట అదే లిక్విడ్ తీసేసుకుంటుంది అలాగే మనము నీళ్ళ మందు అలాగే కంఫర్ట్ కూడా సో బ్లూ ఉంది కదండి బ్లూ మధ్య దాంట్లో వేసుకుంటే ఆ చక్కగా కంఫర్టు అలాగే నీళ్ళ మందు కూడా అదే పెట్టేసి చక్కగా మనకి బట్టలన్నీ ఉతికేసి పిండి వేసి మనకి ఇచ్చేస్తుంది ఇంకా మనం ఆరేసుకోవడమే వాషింగ్ మిషన్ ఎలా వాడాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు మీకు చెప్పినా అర్థం వన్ బై వన్ అన్నీ చూపిస్తేనే మీకు అర్థమవుతుంది సో నేనైతే ఇంకా వాషింగ్ మిషన్ ఇంకా ఆన్ చేస్తానండి ఇంకా దాని పని అదే చేసేసుకుంటుంది అంటే వన్ అవర్ టైం తీసుకుంది మనం బట్టలు వేటిని బట్టి అది టైం అనేది మనకి చెప్తుంది అనమాట ఏ టైంకి అవుతుంది అనేది మనకి టైం ఇస్తుంది ఆ టైంకి మనకి బట్టలు రెడీ అయిపోతాయి అన్నమాట ఇంకా ఆరేసుకుంటే సూపర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ 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 ఫ్రెండ్స్ టెంపుల్ వచ్చేసాం అనమాట సో వెహికల్ మీద వస్తాము రెండు వెహికల్స్ ఉన్నాయి సో మేము నలుగురు వచ్చామండి నలుగురు ఫ్రెండ్స్ సో నలుగురు కూడా మీకు చూపిస్తాను సో ఇంకా దర్శనం అయితే అవ్వలేదు మా ఫ్రెండ్ టికెట్లు తేయడానికి వెళ్ళింది సో ఇదిగోండి ఇంటికి ఏం టెంపుల్ చెప్పలేదు కదా సింహాచలం అన్నమాట సింహాచలం టెంపుల్కి వచ్చేసాము ఇది వచ్చరికి సాటర్డే అండి సాటర్డే అనుకోకుండా ఫ్రెండ్స్ గుడికి వెళ్దాము అని చెప్పేసి అన్నారు సో ఇంకా గుడికి కదా చాలా రోజులైంది గుడికి వచ్చి అని చెప్పేసి ఇక గుడికి వెళ్ళామండి మేము నలుగురు ఫ్రెండ్స్ మాట వెహికల్ మీద వచ్చేసాము సో మా ఇంటికి సింహాచలం గుడికి దగ్గర దగ్గర వన్ అవర్ జర్నీ పడుతుంది సో అంతేనండి అంతకు ఎక్కువ పట్టదు మాకుని సింహాచలం గుడికి చాలా దగ్గర మాట అందుకని మేము వెహికల్ మీద వచ్చేసాము సో చాలా రష్గా ఉంది అసలు ఖాళీ లేదు చాలా ఎక్కువ మంది వచ్చారు పైగా శనివారం కదా శనివారం అంటే చాలా మంది ఇక శనివారం కాబట్టి అస్సలు ఖాళీ లేదండి ఇక చాలా రష్గా ఉంది మాకు దర్శనం అయ్యేసరికి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఎందుకంటే మేము టికెట్ తీసుకున్నాము టికెట్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ప్రీ దర్శనం అయితే మనకి రెండు గంటలు టైం పడుతుంది పండిన్నరకి వెళ్ళి ఒంటి గంట పావుకి వచ్చామండి ఇప్పుడు ఇక మేము భోజనం చేయడానికి వెళ్తున్నాం అన్నమాట సో టెంపుల్లోనే మనకి భోజనాలు పెడతారు కదా సో భోజనాలకి వెళ్తున్నాము ఇదిగోండి మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మేము అందరం కూడా భోజనాలకు వెళ్తున్నాము మీకు భోజనాల దగ్గర చూపిస్తానండి ఎందుకంటే వర్షం పడేలా ఉంది మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అందుకుని చాలా హడావిడి హడావిడిగా వచ్చేసాము ఇదిగోండి మా ఫ్రెండ్స్ నలుగురు తెలుసు కదా దేవుడి భోజనాలు అయితే చాలా బాగుంటాయి కదా సో నాకు చాలా ఇష్టం అండి దేవుడి భోజనాలు అంటే తిరుపతి భోజనాలు కూడా నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట సో ఇక్కడ మేము ఫోటో అన్నమాట సో కూరలు అయితే సాంబార్ అలాగే పప్పు ఆకుకూర బంగాళదుంప కూర అలాగే పెరుగు చట్నీ అవేనండి రకాలు మనకి ఇంక ఇక్కడ వచ్చేసరికి మేము ప్రసాదాలు తీసుకోవడానికి ఇక్కడ వచ్చేసాం అన్నమాట భోజనం చేసిన తర్వాత ప్రసాదాల దగ్గరికి వచ్చేసాం ప్రసాదం తీసుకోవడానికి చూసారు ఎంత పెద్ద క్యూ చాలా కష్టపడ్డామండి ప్రసాదాలు తీసుకోవడానికి సో మొత్తానికి ప్రసాదాలు అయితే తీసేసుకున్నాము ఇక ఇంటికి అయితే వచ్చేసానండి మా ఫ్రెండ్స్ మేము ప్రసాదాలు అయితే ఒకేలా తీసుకున్నామండి రెండు లడ్డూలు అలాగే మూడు పులిహారాలు తీసుకున్నాం అన్నమాట మా ఫ్రెండ్స్ కూడా అలాగే తీసుకున్నారు ఇంకా రాగానే చాలా టైర్డ్ అయిపోయాను ఇంకా అర్జెంటుగా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోవాలని చెప్పేసి ఈ మీద పాలు అయితే పెట్టేశానండి ఇంకా టీ కానీ కాఫీ కానీ తాగపోతే ఇక నేను లేగలేనేమో అనిపించింది నాకైతే అందుకని రాగానే పెట్టేశాను సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్